కడప జిల్లా కలసపాడు మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో మండల సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సందర్భంగా రాజుపాలెం సర్పంచ్ సుధా రామకృష్ణారెడ్డి రెవెన్యూ వ్యవసాయ సమస్యలపై వ్యవసాయ అధికారిని నిలదీశారు. పుల్లారెడ్డిపల్లె గ్రామ పంచాయతీలోని సర్వే నంబర్ 9063లోని 1.75 ఎకరంలు, సర్వే నెంబర్ 99లో 21 సెంట్లు, సర్వే నెంబర్ 96లో 1 ఎకరా మొత్తం 2 ఎకరాలు 96 సెంట్లు పత్తి పంటను సర్వేయర్ నిర్వాహక కారణంగా అదే గ్రామ పంచాయతీకి చెందిన కొంతమంది వ్యక్తులు పత్తిని పెరిగి నష్టం చేశారని మండిపడ్డారు. దీంతో సభలో గందరగోళం నెలకొంది. పత్తి నష్టం చేసిన వారిపై కేసులు ఎందుకు నమోదు చేయలేదని ఎస్ఐపై రెవెన్యూ డిపార్ట్మెంట్పై విరుచుకుపడ్డారు. అనంతరం ఎమ్మెల్యే డాక్టర్ సుధా మాట్లాడుతూ అధికారులు ప్రజాప్రతినిధులు ప్రజలకు సేవలు అందించాలి తప్ప సమస్యలను సృష్టించవద్దన్నారు. ఈ కార్యక్రమంలో బోధన బోయిన నిర్మలదేవి, జడ్పీటీసీ గురువిరెడ్డి, పెద్దిరెడ్డి, నారాయణ రెడ్డి, మాజీ జడ్పీటీసీ సుదర్శన్, మాజీ ఎంపీటీసీ దాతన భూపాల్ రెడ్డి, ఎంపీడీఓ జాన్ వెస్లీ, విద్యుత్ ఏఈ బ్రహ్మానందరెడ్డి, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ అల్లా బకాస్, పిఆర్ఏఈ ఫరోజుద్దీన్ కార్యదర్శులు, సర్పంచులు, ఎంపీటీసీలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఎలక్షన్స్ అయిపోయినాక కలిసిపాటు ఫస్ట్ టైం నేను ఇక్కడ అటెండ్ అయ్యాను. ఈరోజు అధికారులతో మీ అందరితో మన గవర్నెన్స్ ఎలా ఉంది అనేది మనం తెలుసుకోవడానికి ఒక అవకాశం అనిపిస్తుంది. ఎందుకు తెలిసి ఇక్కడ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ మధ్యలోనే సార్ ఒకసారి పార్టీ మీటింగ్ కూడా కండక్ట్ చేయడం జరిగింది మన సీఎం గారు. మన సీఎం సార్ ఎంతో ప్రతిష్టాత్మకంగా పథకాలు ప్రవేశపెట్టి వాటిని కోవిడ్ పాండమిక్ టైంలో కూడా వాటిని ఇంత కష్టకాలంలో కూడా నడిపిస్తున్నారు. మీ అందరికీ తెలుసు సార్, ఆ మీటింగ్లో ఒకటే చెప్పినారు, ఇది ఇంత కష్టపడి మనం చేస్తున్నది ప్రజలకు రీచ్ అవ్వడం అవుతున్నాయా లేదా అనేది తెలుసుకోవడం మన రెస్పాన్సిబిలిటీ. సో మీరందరూ April 2 తర్వాత వాలంటీర్స్ని ఇన్వెస్టిగేషన్ ప్రోగ్రామ్ ఒకటి స్టార్ట్ చేస్తున్నారు. ఆ దాంట్లో ఏమంటే సార్ ఉద్దేశము మీరందరూ అక్కడ వెళ్ళి ఇంటరాక్ట్ అవ్వాలి, ప్రజలకు రీచ్ అవుతుందా లేదా. సార్ ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నారు, మనం ఇంత కష్టపడి ఇంత చేస్తున్నాం కాబట్టి ప్రజలు ఖచ్చితంగా మనం ఎంత ఉంటారు అనేది సార్ కాన్సెప్ట్. అయితే ఈరోజు మనము అధికారులతో ఇంటరాక్ట్ అవ్వడం వల్ల మనకు కొన్ని ల్యాప్సెస్ ఎక్కడ జరుగుతుందని తెలుసుకునేదానికి ఒక అవకాశం వచ్చింది. సో నేను ఇప్పుడు మీ అందరినీ ఈరోజు రిక్వెస్ట్ చేస్తున్నాం. మెయిన్ ఏమంటే చాలామంది అఫీషియల్స్ రాలేదు. సో ప్రతి మీటింగ్కి ప్లీజ్ ఎన్ష్యూర్ దట్ ఆల్ ఆఫ్ దెమ్ దే షుడ్ బి ప్రెజెంట్. ఎందుకంటే మనకి వాళ్ళ విభాగంలో ఏం జరుగుతుందనేది మనకు ఎలా తెలుస్తుంది. సో కంపల్సరీ అందరూ అటెండ్ అవ్వాలా, మనకు అందరూ ఇంటరాక్ట్ అవుతూనే కదా మనం కొంచెం ప్రోగ్రెసివ్గా ఏదైనా సలహాలు ఇవన్నీ జరుగుతుంది. సో నెక్స్ట్ టైం అందరూ అటెండ్ అవుతే బాగుంటుంది. ఇంకా వాలంటీర్స్ని ఇన్వెస్ట్ చేసుకుని ఎస్పెషలీ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ మేడం, మీరు కంపల్సరీ ఆ క్రాప్ ఈ బుకింగ్ యాప్స్ ఏదో ప్లీజ్ మేక్ ష్యూర్ దట్ అది జరగాలి. అండ్ వెటనరీ డాక్టర్ గారు మీరు ఏదైతే చెప్పారో ఒక రిప్రజెంటేషన్ రిప్రజెంట్ చేయండి. వాట్ ఎవర్ ద థింగ్స్ మీరు ఏదైనా మా తరపు నుంచి మేము చేయగలిగింది ఏదైనా ఉంటే డెఫినెట్గా మాకు రిప్రజెంట్ చేయండి, వీ విల్ డూ దట్. ఇంకా నా విన్నపం కూడా అది ఎందుకంటే సార్ మాకు చెప్పారు, నేను కూడా అదే కన్వే చేస్తున్నాను. అట్ ది ఎండ్ ఆఫ్ ద డే మనం ప్రజాప్రతినిధులు కానీ గవర్నమెంట్ అఫీషియల్స్ కానీ వీఆర్ దేర్ వర్క్ ఫర్ ది పీపుల్. ఏదైనా కూడా అది మన సొంత ప్రాపర్టీగా నిర్ణయించినప్పుడు ఆ ప్రాపర్టీకి తగ్గ సొంత కానీ కోరు కానీ ఆ రైతులకు ఇప్పిస్తారు. లేదు గవర్నమెంట్ గా ఉంటే అందులో ఎంతో డబ్బు కట్టించుకొని గవర్నమెంట్ అతనికి ఆ కారణం వదిలేస్తారు, నెక్స్ట్ కారణం వాళ్ళకి చేసేస్తారు. అట్లా కాకుండా ఉమ్మడి గారు ఎవరో చెప్పారండి, ఇష్టం వచ్చినట్టు చేసేస్తే ఎట్లా పోవండి. పర్మిషన్